హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం డేటా గ్రిడ్ వ్యూలో బటన్స్ ఎలా యాడ్ చేసుకుంటాం అండ్ డేటా లోడ్ చేసుకొని ఆపరేషన్స్ అనేవి అదే బటన్ ద్వారా మనం ఎలా చేస్తామనేది చూద్దాం. సో నేను ఇక్కడ ఒక ఫామ్ తీసుకున్నాను అండ్ డేటా గ్రిడ్ వ్యూ యాడ్ చేసుకున్నాను అండ్ దీనిలో బటన్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, సపోజ్ సమ్ సేవ్ అనే బటన్ ఒకటి తీసుకుంటున్నాను ఇక్కడ అండ్ టైప్ వచ్చేసి నాకు ఇది బటన్ కాలమ్, టైప్ వచ్చేసి బటన్ కాలమ్ అండ్ నెక్స్ట్ అప్డేట్, అప్డేట్ అనే ఒక బటన్ తీసుకుంటున్నాను ఇక్కడ అండ్ సేమ్ బటన్ కాలమ్ అండ్ డిలీట్, డిలీట్ అనే బటన్ కూడా తీసుకున్నాను ఇక్కడ. రైట్, క్లోజ్. సో సేవ్ బటన్. నాకు టెక్స్ట్ అనేది ప్రతి రోలో కూడా నాకు బటన్ అనేది నాకు యాడ్ అవుతుంది. సో అక్కడ దాని మీద టెక్స్ట్ కూడా నాకు సేవ్ అనే రావాలి. సో నేను దాన్ని నేను ట్రూ చేసుకుంటున్నాను అండ్ విడ్త్ వచ్చేసి నాకు ఫిఫ్టీ ఉంటే సరిపోతుంది. అక్కడ మనకి 100 అలా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కూడా సేమ్ అలానే, జస్ట్ 50 pixels అండ్ డిలీట్ కూడా. సేమ్ 50. రైట్, ఇక చూడండి మనకి సేవ్ అప్డేట్ డిలీట్ అని చెప్పేసి మనకి 3 బటన్స్ వచ్చినాయి. అండ్ ఈ డేటా గ్రిడ్ వ్యూలోకి నేను ఇప్పుడు డేటాబేస్ నుంచి డేటాని లోడ్ చేసుకుంటాను. సో ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేమ్ స్పేస్ అండ్ కనెక్షన్ అనేది నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నా అండ్ నేను ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను ఇక్కడ. డేటాబేస్ నుంచి డేటా గ్రిడ్ వ్యూలోకి డేటా నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఎంప్లాయ్ అనే టేబుల్లో రిజిస్టర్ అనే, సారీ, ఎంప్లాయ్ అనే డేటాబేస్లో రిజిస్టర్ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం రీడ్ చేసుకుంటున్నాం అండ్ డేటా సెట్. అండ్ ఫామ్ లోడ్ అయినప్పుడు మనకి డేటా గ్రిడ్ వ్యూ కూడా మనకి డేటాబేస్ తో లోడ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి మనకి సేవ్ అప్డేట్ అండ్ డిలీట్ బటన్ మనకి ప్రతి రోలో మనకి వచ్చినాయి. ఇక్కడ ప్రతి రోలో మనకి ఇక్కడ వచ్చినాయి. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే, సపోజ్ న్యూ రికార్డ్ ఉందనుకోండి, ఇక్కడ న్యూ రికార్డ్, సపోజ్ ఇక్కడ న్యూ రికార్డ్ ఇవ్వాలి. సమ్ రికార్డ్ నేను ఇక్కడ ఇస్తున్నాను, ఇచ్చి నేను ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేస్తే ఇది డేటాబేస్లో సేవ్ అవ్వాలి. ఆర్ ఇక్కడ ఉన్న రికార్డ్స్లో దేన్నైనా నేను మాడిఫికేషన్ చేయాలంటే అప్డేట్, ఏ రోలో ఇస్తే ఆ రోకి ఎదురుగా ఉన్న బటన్ అప్డేట్ బటన్ ప్రెస్ చేస్తే నాకు అప్డేట్ అవ్వాలి, లేదా ఆ రో నాకు అవసరం లేదనుకుంటే నేను డిలీట్ కొడితే డిలీట్ అవ్వాలన్నమాట. సో అలా మళ్ళీ ఒకసారి లోడ్ చేస్తాను చూడండి. సపోజ్ నేను ఇక్కడ ఐడి అనేది మనకి ఎంటర్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు, ఎందుకంటే ఐడి వాల్యూ మనం ఐడెంటిటీ పెట్టాం. సో ఇక్కడ నేను సమ్ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ అండ్ సమ్ ఫోన్ నంబర్.
సమ్ నేమ్ ఇచ్చాను ఇక్కడ. సో ఈ రోలో డీటెయిల్స్ నేను ఫిల్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇలా పెన్ లాగా కనిపిస్తుంది కదా, సో అంటే మనం ఆ రో మీద వర్క్ చేస్తున్నట్టు, దాని మీద మనం వర్క్ చేస్తున్నట్టు అనమాట. సో ఇక్కడ నేను సేవ్ బటన్ ప్రెస్ చేయగానే ఈ రికార్డ్, ఏదైతే రికార్డ్ నేను ఇచ్చానో ఆ రికార్డ్ అనేది నాకు అప్డేట్ అయిపోవాలి, ఐ మీన్ సేవ్ అవ్వాలి, ఇన్సర్ట్ అవ్వాలి. సో ఐడి వాల్యూస్, మన ఐడి వాల్యూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది, దాంట్లో మనం ఎంటర్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. అండ్ అది డిస్ప్లే కాకుండా మనం ఏం చేద్దామంటే ఆ కాలమ్ ను హైడ్ చేద్దాం, కన్ఫ్యూషన్ ఉండదు. డేటా గ్రిడ్ వ్యూ అంటే కాలమ్స్ ఆఫ్ ఐడి డాట్ విజిబుల్ ఈక్వల్స్ టు ఫాల్స్. సో ఐడి అనే కాలమ్ ని నేను హైడ్ చేశాను, రైట్? సో ఇప్పుడు నేను సేవ్ బటన్ ప్రెస్ చేస్తే రావాలి, అంటే డేటా గ్రిడ్ కంటెక్స్ట్ నేను క్లిక్ చేస్తాను అన్నమాట. ఈవెంట్స్ లోకి వెళ్దాం. ఇక చూడండి సెల్ కంటెంట్ క్లిక్ అని ఉంది. సో సెల్ కంటెంట్ ని కనుక నేను క్లిక్ చేస్తే, సో కండిషన్ ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి, సెల్ కంటెంట్ క్లిక్ చేస్తున్నాను అండ్ సపోజ్ అది సేవ్ అయితే, సేవ్ బటన్ అయితే, సో డేటా గ్రిడ్ వ్యూ అండ్ డాట్ కాలమ్స్ ఆఫ్ ఈ డాట్ కాలమ్ ఇండెక్స్, ఈ డాట్ కాలమ్ ఇండెక్స్ డాట్ నేమ్, దాని నేమ్ కనుక మనకి సేవ్ అయితే అని మీనింగ్ మనకి, రైట్? సో ఇక్కడ చూడండి ఈస్ డబుల్ ఈక్వల్స్ టు సేవ్, దట్ మీన్స్ డేటా గ్రిడ్ వ్యూ వన్ డాట్ కాలమ్స్ ఆఫ్ ఈ డాట్ కాలమ్ ఇండెక్స్. మనం ఏ కాలమ్ ఇండెక్స్ మీద మనం క్లిక్ చేస్తున్నాం అంటే, సపోజ్ సేవ్ అనే ఇక్కడ ఈ కాలంలో మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి, సో ఆ కాలమ్ ఇండెక్స్ ఎంత వస్తుంది, 0, అంటే కాలమ్స్ ఆఫ్ 0 డాట్ నేమ్, దాని నేమ్ ఏమవుతుంది, సేవ్ అవుతుంది. సపోజ్ అది ఈక్వల్స్ టు సేవ్ అయితే, రైట్, సేవ్ అయితే ఇప్పుడు మనం చేయాల్సిన ఆపరేషన్ ఏంటి, మనం ఏ రోలో అయితే డేటాని ఇస్తున్నామో ఆ డేటాని డేటాబేస్ లోకి ఇన్సర్ట్ చేయాలి. అండ్ బిఫోర్ దాట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని సేవ్ చేయాలా అని చెప్పేసి మనం ఒక మెసేజ్ బాక్స్ అనేది డిస్ప్లే చేసుకుంటాం. డూ యూ వాంట్ టు సేవ్ రికార్డ్ అండ్ నెక్స్ట్ వార్నింగ్ సింబల్ అండ్ మెసేజ్ బాక్స్ బటన్ డాట్ ఎస్ నో క్యాన్సిల్ అండ్ మెసేజ్ బాక్స్ ఐకాన్ డాట్ వార్నింగ్, రైట్? సో ఇది మనం క్లియర్ గా రాసుకున్నాం. ఇఫ్ రిజల్ట్ ఈస్ ఈక్వల్స్ టు డైలాగ్ రిజల్ట్ డాట్ ఎస్, మనం ఎస్ అనే బటన్ ప్రెస్ చేస్తే, సో మనకి ఇక్కడ ఏమవ్వాలి, ఇన్సర్ట్ అవ్వాలి. సో కనెక్షన్ డాట్ ఓపెన్, కనెక్షన్ ఓపెన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ, ఎస్క్యూఎల్ కమాండ్, సమ్ కమాండ్. సో ఇక్కడ నేనేం ఇన్సర్ట్ చేస్తున్నాను, ఇన్సర్ట్ ఇన్ టు రిజిస్టర్, ఏ ఫీల్డ్స్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను, నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్, అడ్రస్, ఈమెయిల్ అండ్ అడ్రస్. సో ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి అక్కడ కాలమ్స్ అనేవి. సో నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అండ్ అడ్రస్, క్లియర్? సో ఇన్సర్ట్ ఇన్ టు రిజిస్టర్, నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అండ్ అడ్రస్. సో వాటి వాల్యూస్ తీసుకోవాలి కదా మనం ఇక్కడ, రైట్? సో వాటి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, డేటా గ్రిడ్ వ్యూ వన్ నుంచి వస్తుంది. సో డేటా గ్రిడ్ వ్యూ వన్ డాట్ కరెంట్ రో, మనం ఏ రో మీద అయితే వర్క్ చేస్తున్నామో ఆ రో డాట్ సెల్స్ ఆఫ్ నేమ్, నేమ్ అనే కాలమ్ ఎక్కడైతే ఉందో దానిలో ఉన్న వాల్యూ చూస్తుంది, దానిలో ఉన్న వాల్యూని మనం తీసుకుంటాము. సో నేమ్ లోకి అండ్ నెక్స్ట్ నేమ్ తర్వాత మనకి ఫోన్ నంబర్,
అండ్ నెక్స్ట్ ఈమెయిల్ అండ్ లాస్ట్ వన్ అడ్రస్. నెక్స్ట్ కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ. కనెక్షన్ డాట్ క్లోజ్. ఒక మెసేజ్ ఇద్దాం, మన మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి. సేవ్డ్ అనే ఒక మెసేజ్ అనేది మనం పాస్ చేస్తున్నాం. అండ్ సేవ్ అయిన తర్వాత డేటాబేస్ లో నుంచి ఆ రికార్డ్ అనేది డేటాబేస్ లో సరిగ్గా ఇన్సర్ట్ అయిందా లేదా అని మనకు తెలియాలంటే మళ్ళీ డేటాబేస్ నుంచి లోడ్ చేసుకున్నాం. సో అందుకని నేను ఇక్కడ ఫంక్షన్ అనేది సపరేట్గా రాసుకున్నాను. సో ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే రీయూజబిలిటీ, ఒకే కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రాయకుండా ఈ కోడ్ని నేను మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. క్లియర్? సో ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేశాను. డూ యూ వాంట్ టు సేవ్ రికార్డ్? ఎస్, సేవ్. సో చూడండి, రాజేష్ అనే రికార్డ్ నాకు ఇక్కడ అప్డేట్ అయింది. సో నేను మళ్ళీ ఒకసారి చూడండి, రాజేష్ అనే రికార్డ్ మనకి డేటాబేస్లో సేవ్ అయింది. అండ్ ఈసారి నేనేం చేస్తున్నానంటే అప్డేట్కి రాసుకోవాలనుకుంటున్నాను. ఈసారి నేను అప్డేట్కి రాసుకోవాలనుకుంటున్నాను. సో అప్డేట్ చూడండి, ఇక్కడ మనకి ఎలా ఉన్న కేస్ సెన్సిటివ్ కూడా చెక్ చేసుకోండి. అప్డేట్ డూ యూ వాంట్ టు అప్డేట్ రికార్డ్? ఎస్. అండ్ క్వరీ చేంజ్ చేయాలి కదా. సో అప్డేట్ రిజిస్టర్ సెట్ నేమ్ ఈక్వల్స్ టు. సో నేమ్ అనేది ఎక్కడ ఉంటుంది, మనం ఏ రో మీద అయితే ఎడిట్ చేస్తున్నామో ఆ రో మీద ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ నంబర్, ఫోన్ నంబర్ సేమ్. నెక్స్ట్ ఈమెయిల్, అండ్ అడ్రస్. సో ఇంతవరకు ఇచ్చి ఆపేసాం అనుకోండి, టోటల్ రికార్డ్స్ మనకి అప్డేట్ అయిపోతాయి. సో మనకి ఏం కావాలి, ఐడి నెంబర్. యూనిక్గా ఏముంటుంది మనకి దీనిలో, ఈ రికార్డ్లో ఐడి నెంబర్. సో ఐడి నెంబర్ ఎక్కడైతే ఉందో అక్కడ మన ఆ రో ఐడి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం అప్డేట్ చేయాలి. సెల్స్ ఆఫ్ ఐడిలో ఉన్న వాల్యూ డాట్ టు స్ట్రింగ్. నెక్స్ట్ అప్డేటెడ్ అనిద్దాం ఇక్కడ. అండ్ లోడ్. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ నాకు నేమ్ వచ్చేసి ఈమెయిల్ నేను సరిగా ఇవ్వలేదు ఫార్మాట్. సో ఇక్కడ నేను ఇప్పుడు కరెక్ట్ చేశాను. అండ్ అప్డేట్ అప్డేట్ చేస్తున్నా. డూ యూ వాంట్ అప్డేట్ రికార్డ్? ఎస్, అప్డేటెడ్. సో చూడండి, నాకు ఇక్కడ అప్డేట్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఒకసారి లోడ్ చేస్తున్నాను చూడండి, చూడండి. సో డేటాబేస్లో నాకు ఇక్కడ లోడ్ అయిపోయింది. సపోజ్ నేను ఇక్కడ ఏదైనా రికార్డ్ నేను డిలీట్ చేయాలనుకున్నాను. సో డిలీట్ చేయాలంటే ఎలా రాస్తాం ఒకసారి చూద్దాం. మళ్ళీ అగైన్ సేమ్ డిలీట్ రిజిస్టర్ ఎక్కడ ఏ రో అయితే మనం సెలెక్ట్ చేస్తున్నామో ఆ రోలో ఉన్న ఐడిని బేస్ చేసుకున్నట్టు ఇన్క్రీగా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం డిలీట్ చేస్తాం. డిలీట్ రిజిస్టర్ వేర్ ఐడి ఈక్వల్స్ టు డేటా గ్రిడ్ వన్ డాట్ కరెంట్ రో డాట్ సెల్స్ ఆఫ్ ఐడి డాట్ వాల్యూ డాట్ టు స్ట్రింగ్. డిలీటెడ్ డిలీట్ అయిపోతుంది. అండ్ అగైన్ మళ్ళీ లోడ్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం. సో నేను రికార్డ్ ఈ రికార్డ్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, డిలీట్. సో చూడండి, రికార్డ్ వెళ్ళిపోయింది చూడండి. సపోజ్ ఈ రికార్డ్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, డిలీట్ అయిపోయింది, రైట్. సో ఇలా బటన్స్ మనం
గ్రిడ్ వ్యూలోకి యాడ్ చేసుకొని దాని మీద ఆపరేషన్స్ కూడా మనం ఇలా చేయొచ్చు అన్నమాట. రైట్, న్యూ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.